చట్టంలో దృష్టి పెట్టుకొని ఇచ్చిన హామీని దృష్టి పెట్టుకొని వీలైనంత తొందరగా రాష్ట్ర హైకోర్టును రెండు హైకోర్టులుగా విభజించాలనేది బీజేపీ యొక్క విధానం. దాని ప్రకారం నేను పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా న్యాయశాఖ మంత్రితో మాట్లాడి త్వరితగతిన ఆ పని చేపట్టమని చెప్పారు కోర్టు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గారు హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ గడ్డ మీద మీటింగ్ పెట్టి మేము నెల రోజుల్లోనే హైకోర్టు ఏర్పాటు చేస్తా అన్నటువంటి కేంద్ర మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. మళ్ళా మీరు మరొకసారి తెలంగాణ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి మీరు కుట్రలు చేస్తే మాత్రం రాబోయే కాలంలో తెలంగాణ అడ్వకేట్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తుంది, రాష్ట్ర హైకోర్టు సాధించే వరకు కూడా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. చట్టంలో దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా రాష్ట్ర హైకోర్టును రెండు హైకోర్టులుగా విభజించాలనేది బీజేపీ యొక్క విధానం. దాని ప్రకారం నేను పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా న్యాయశాఖ మంత్రితో మాట్లాడి త్వరితగతిన ఆ పని చేపట్టమని చెప్పారు కోరుతున్నాను.